స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసేన్ అడిగి తెలుసుకుందాం. ప్రసేన్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ రాధిక. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. అంటే టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు పోలింగ్ బూత్ లోనే తిరుగుతూ ఓటర్లతో మాట్లాడుతూ ఓటర్లను కొంచెం సరి చేస్తూ అది ఇది ముందుకు పోతున్నారనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి పోలింగ్ బూత్ ముందు ధర్నా చేశారు. దాదాపు నినాదాలు కూడా చేశారు. అంటే వాళ్ళ అభ్యంతరం ఒకటే, జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆ కమల్ రాజు దాదాపు 3 గంటల నుంచి ఒక 3 గంటల పాటు పోలింగ్ బూత్ లోనే ఉన్నారని, ఆయన అంత ఉండాల్సిన అవసరం లేదు, ఓటేసి వెళ్ళిపోవాలి అనేది రాయల నాగేశ్వరరావు అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి అభ్యంతరం. ఆ అభ్యంతరం అయితే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనేది మాత్రం మేము ఇంకా ఓటు వేయలేదు, ఓటు వేయడానికి లోపల ఉన్నాము, ఓటు వేస్తాము, ఇంకా ఇప్పుడే వేయట్లేదు, దాదాపు కొద్దిసేపటి తర్వాత వేస్తాము, ఈ లోపల మేము తిరగొచ్చు కదా అనేది వాళ్ళు అంటారు. అయితే అక్కడ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుని దాన్ని పోలింగ్ బూత్ ఎదురుగా వచ్చి నిరసన చేసి నినాదాలు చేసి అంటే పోలీసులు కూడా కొంతమేరకి పూర్తి అనుకూలంగా అనే వీళ్ళకి వ్యవహరిస్తున్నారని, అంటే బస్సులు క్యాంపుల కింద బస్సులు ఏవైతే ఉన్నాయో అవి బూత్ పక్కనే వచ్చి ఆగి అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి దిగి బూత్ లోకి వచ్చినప్పటికి కూడా పోలీసులు పట్టించుకోవట్లేదని, పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది కాంగ్రెస్ నాయకుల అభ్యంతరం. మొత్తం మీద అయితే కొన్ని అరెస్టులు అయ్యాయి. మొత్తం మీద పోలీసులు అంత పరిస్థితిని అయితే చక్కబరిచారు రాధిక. రైట్, థ్యాంక్ యూ ప్రసేన్.